ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు హాఫ్ స్పూన్, ఆవాలు హాఫ్ స్పూన్, జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ 1 కప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి 1/2 స్పూన్. అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అరటికాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. మూత పెట్టేసి 1-5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని గార్నిష్ చేసుకోవాలి. దీన్ని మీరు కూడా చేసి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.